హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ద ఛానల్ పవర్ ఆఫ్స్ పార్ట్ 3 గ్యాలరీస్. ఫ్రెండ్స్, ఈ సెషన్లో మనం వాట్ ఈస్ గ్యాలరీ, గ్యాలరీస్ ఎలా వర్క్ అవుతాయి అండ్ వాట్ టైప్ ఆఫ్ గ్యాలరీస్ గురించి ఈ సెషన్లో డిస్కస్ చేద్దాం. ఫ్రెండ్స్, లెట్ ఇస్ గెట్ స్టార్టెడ్. మీరు చూసినట్లయితే పవర్ యాప్స్లో క్యాన్వాస్ యాప్ని అయితే క్రియేట్ చేశాను. ఈ క్యాన్వాస్ యాప్లో ఒక స్క్రీన్ అయితే క్రియేట్ చేశాను, హెడర్. సో ఈ స్క్రీన్లో మనం గ్యాలరీస్ గురించి డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్, విత్ ఇంప్లిమెంటేషన్. మీరు ఇన్సర్ట్ మీద క్లిక్ చేయగానే నేను గ్యాలరీస్ అని సెర్చ్ చేస్తాను. గ్యాలరీస్ అని సెర్చ్ చేయగానే మనం ఇక్కడ 6 టైప్ ఆఫ్ గ్యాలరీస్ చూడొచ్చు ఫ్రెండ్స్. వెర్టికల్ గ్యాలరీ, హారిజెంటల్ గ్యాలరీ, ఫ్లెక్సిబుల్ హైట్ గ్యాలరీ, బ్లాంక్ వెర్టికల్ గ్యాలరీ, బ్లాంక్ హారిజెంటల్ గ్యాలరీ, బ్లాంక్ ఫ్లెక్సిబుల్ హైట్ గ్యాలరీ. వీటన్ని గ్యాలరీస్లోని మనం ఎక్కువగా యూజ్ చేసే గ్యాలరీస్ ఏంటంటే వెర్టికల్ గ్యాలరీ అండ్ హారిజెంటల్ గ్యాలరీ అండ్ బ్లాంక్ వెర్టికల్ గ్యాలరీ అండ్ బ్లాంక్ హారిజెంటల్ గ్యాలరీ. ఈ 4 గ్యాలరీస్ మనం ఎక్కువగా యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. గ్యాలరీ అంటే ఏంటంటే ఒక టేబుల్ ఆఫ్ డేటాని, వెదర్ ఇట్ ఈస్ షేర్ పాయింట్ లిస్ట్, ఎస్క్యూఎల్ టేబుల్, ఎక్సెల్, ఒక టేబుల్ ఆఫ్ డేటాని పవర్ యాప్స్లో చూపించాలంటే ఆ కేసులోని యూజ్ చేసే కంట్రోల్నే గ్యాలరీ అంటారు ఫ్రెండ్స్. ఈ గ్యాలరీస్లోని ఒక టేబుల్ ఆఫ్ డేటాని డిఫరెంట్ కైండ్ ఆఫ్ లేఅవుట్స్లో చూపించవచ్చు. ఆ లేఅవుట్స్లో చూపించడానికి మనకి ఈ పవర్ యాప్స్ అనేది 6 డిఫరెంట్ గ్యాలరీస్ అని ప్రొవైడ్ చేసింది. ఇక్కడ పర్సనల్ సైట్లో మీరు చూసినట్లయితే వర్క్ ప్రోగ్రెస్ ట్రాకర్ అనేది నేను ఆల్రెడీ ఒక షేర్ పాయింట్ లిస్ట్ అయితే క్రియేట్ చేశాను. ఇందులో మనకి 4 రోస్ ఉన్నాయి. ఈ 4 రోజులని ఒక ఇది ఒక వర్క్ ప్రోగ్రెస్ ట్రాకర్ టేబుల్ ఫ్రెండ్స్. ఇందులో మనకు కాలమ్స్ చూసినట్లయితే వర్క్ ఐటమ్స్, స్టార్ట్ డేట్ అండ్ డ్యూ డేట్ అండ్ స్టేటస్ ఆఫ్ ద టాస్క్ అండ్ కేటగిరీ అండ్ ఎఫర్ట్స్ అండ్ ఇమేజ్ ఆఫ్ ద టాస్క్. ఇప్పుడు మనం వెర్టికల్ గ్యాలరీని ఈ పవర్ యాప్స్లో ఇన్సర్ట్ చేద్దాం. నేను వెర్టికల్ గ్యాలరీని సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేయగానే ఒక టేబుల్ అనేది ఈ వెర్టికల్ గ్యాలరీకి అసైన్ చేయాలి ఫ్రెండ్స్. నేను ఆల్రెడీ ఈ పవర్ యాప్స్కి షేర్ పాయింట్ లిస్ట్ అనేది అటాచ్ చేస్తాను. ఆ షేర్ పాయింట్ లిస్ట్ని ఈ గ్యాలరీకి కనెక్ట్ చేస్తాను ఫ్రెండ్స్. షేర్ పాయింట్ లిస్ట్ నేమ్ వచ్చేసి వర్క్ ప్రోగ్రెస్ ట్రాకర్. నేను వర్క్ ప్రోగ్రెస్ అని సెర్చ్ చేస్తాను. ఓకే, వర్క్ ప్రోగ్రెస్ ట్రాకర్ అటాచ్ చేసిన తర్వాత మీరు చూసినట్లయితే ఆ టేబుల్లో ఉన్న ఐటమ్స్ అన్నీ మనకు ఆ టేబుల్ ఈ వర్క్ ప్రోగ్రెస్ ట్రాకర్లోనే మనకు 4 రోస్ ఉన్నాయి ఫ్రెండ్స్. అందుకే గ్యాలరీలో మనకు 4 ఐటమ్స్ చూపిస్తున్నాయి. బై డిఫాల్ట్గా వెర్టికల్ గ్యాలరీ మనం గ్యాలరీస్ అంటే ఏం డిస్కస్ చేసుకుందాం, ఒక టేబుల్ ఆఫ్ డేటాని పవర్ యాప్స్లో చూపించాలంటే ఆ కేసెస్లో యూజ్ చేసి దాన్నే యూజ్ చేసే కంట్రోల్నే గ్యాలరీస్ అంటేనే డిస్కస్ చేసుకున్నాం. వెర్టికల్ గ్యాలరీ అంటే ఏంటంటే ఏవైతే ఐటమ్స్ ఉన్నాయో ఈ 4 ఐటమ్స్ వెర్టికల్గా అలైన్ అయితే దాన్ని వెర్టికల్ గ్యాలరీ అంటారు ఫ్రెండ్స్. హారిజెంటల్ గ్యాలరీ అంటే ఏంటంటే సేమ్ దీనిలాగే ఇది కూడా టేబుల్ ఆఫ్ డేటాని చూపిస్తుంది. ఒక హారిజెంటల్ గ్యాలరీ అంటే ఏంటంటే ఈ 4 ఐటమ్స్ని హారిజెంటల్కి అలైన్ చేసి చూపించడానికి హారిజెంటల్ గ్యాలరీ అంటారు ఫ్రెండ్స్. నేను ఇప్పుడు హారిజెంటల్ గ్యాలరీని కూడా ఇన్సర్ట్ చేస్తాను. హారిజెంటల్ గ్యాలరీని ఇన్సర్ట్ చేస్తాను. ఇక్కడ ఇన్సర్ట్ చేసి సేమ్ షేర్ పాయింట్ లిస్ట్ కూడా దీనికి కనెక్ట్ చేస్తున్నాను. ఓకే, హారిజెంటల్ గ్యాలరీ అనేది యాడ్ అయిపోయింది ఫ్రెండ్స్. టేబుల్ అనేది హారిజెంటల్ గ్యాలరీకి కనెక్ట్ అయింది. ఇమేజెస్ నాకు కొంచెం బ్రాడ్గా కనిపిస్తున్నాయి. సో ఇమేజ్ పొజిషన్ నేను ఫిట్ కనుక చేస్తాను. సో ఇప్పుడు మీరు చూసినట్లయితే ఇమేజెస్ చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు ఈ 2 గ్యాలరీస్లో ఐటమ్స్ సేమ్, బట్ మనం లేఅవుట్స్ చేంజ్ చేసాం. ఇది వెర్టికల్ గ్యాలరీ అండ్ దిస్ ఇస్ ద హారిజెంటల్ గ్యాలరీ. మనం వెర్టికల్ గ్యాలరీ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, వెర్టికల్ గ్యాలరీలో మనకి రెక్టాంగిల్ ఉంది. రెక్టాంగిల్ మనం ఇక్కడ ఇండికేటర్ కింద యూజ్ చేయొచ్చు. అంటే దేన్ని సెలెక్ట్ చేసి దాన్ని ఇండికేటర్ కింద యూజ్ చేస్తున్నాం. అండ్ సపరేటర్ వచ్చేసి అంటే ఈచ్ రోని ఇది సపరేట్ చేస్తుంది ఫ్రెండ్స్. అండ్ ఒక ఐకాన్ అయితే ఉంది ఫ్రెండ్స్, ఒక నెక్స్ట్ యారో ఐకాన్ ఉంది. అండ్ సబ్ టైటిల్, ఇది ఒక లేబుల్ ఫ్రెండ్స్. ఈ లేబుల్ యూజ్ చేసుకొని మనం ఆ పర్టికులర్ రో ఒక స్టార్ట్ డేట్ని అయితే చూపిస్తున్నాం యూజింగ్ దిస్ ఐటమ్ ప్రాపర్టీ. అండ్ తర్వాత టైటిల్ వచ్చేసి ఈ టైటిల్ అనేది లేబుల్ ఫ్రెండ్స్. ఆ పర్టికులర్ రోని రో యొక్క టైటిల్ అయితే ఇందులో మనం చూపిస్తున్నాం. తర్వాత ఇమేజ్, ఇమేజ్ కంట్రోల్ యూజ్ చేసుకొని ఆ పర్టికులర్ రోలో ఉన్న ఇమేజ్ని అయితే మనం ఇందులో పాపులేట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ వెర్టికల్ గ్యాలరీ యొక్క ప్రాపర్టీస్ చూసినట్టయితే ఒక డేటా సోర్స్ ఫ్రెండ్స్. డేటా సోర్స్ ఇన్ ద సెన్స్ టేబుల్. ఏదైతే టేబుల్ అయితే మీ ఈ గ్యాలరీ కనెక్ట్ చేయాలనుకున్నారో ఆ టేబుల్ అనేది ఇందులో అయితే యాడ్ చేయాలి ఫ్రెండ్స్. ఈ డేటా సోర్స్ క్లియర్ చేయగానే డేటా సోర్స్ అయినా ఐటమ్స్ ప్రాపర్టీస్ అయినా సేమ్ మనం ఒక టేబుల్ అయితే ఎంటర్ చేస్తాం. తర్వాత ఫీల్డ్స్ ఫ్రెండ్స్, ప్రస్తుతానికి ఈ వెర్టికల్ గ్యాలరీలో ఫీల్డ్స్ ఎడిట్ క్లిక్ చేయగానే మనకు 3 ఫీల్డ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ మనం ఫీల్డ్స్ యాడ్ చేయగానే ఆ ఫీల్డ్స్ అని మనం ఇక్కడ చూడొచ్చు. ఆ ఫీల్డ్స్ బేస్ చేసుకొని
ఆ ఫీల్డ్స్లోని ఏవైతే మనం ఆ టేబుల్లో డీటెయిల్స్ చూపించాలనుకుంటున్నామో ఇక్కడ నుంచి చేంజ్ చేసి చూపించవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు నేను టైటిల్ ఇప్పుడు మనకు టాస్క్ 1 కనిపిస్తుంది, టాస్క్ 1, టాస్క్ 2 అండ్ టాస్క్ 3, టాస్క్ 4 కనిపిస్తున్నాయి కదా. నేను ఇప్పుడు కేటగిరీ సెలెక్ట్ చేద్దాం అనుకుంటున్నాను. కేటగిరీ సెలెక్ట్ చేశాను, వాల్యూ అది చాయిస్ కాలం కాబట్టి షేర్ పాయింట్లో నేను వాల్యూ సెలెక్ట్ చేస్తున్నాను. వాల్యూ సెలెక్ట్ చేయగానే మీరు చూసినట్లయితే, ఆ టాస్క్ 1, టాస్క్ 3 పోయి మనకి పర్టికులర్ రో యొక్క పర్టికులర్ టాస్క్ యొక్క కేటగిరీ లోవా మీడియమా హై అని ఈ గ్యాలరీలో చూడొచ్చు ఫ్రెండ్స్. అలాగే ఫీల్డ్స్ యూజ్ చేసుకొని డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫీల్డ్స్ అనేది వాల్యూస్ అనేది టేబుల్ నుంచి మనం ఈ వెర్టికల్ గ్యాలరీలో చూపించవచ్చు. తర్వాత లేఅవుట్స్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ లేఅవుట్స్ మనం చూడొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ లేఅవుట్స్ క్లిక్ చేయగానే మనకు బ్లాంక్ లేఅవుట్ అంటే గ్యాలరీ అనేది ఫుల్ బ్లాంక్ అయిపోతుంది. మనకు నచ్చినట్టు కస్టమైజ్ చేసుకోవచ్చు, మనకు నచ్చినట్టు ఏ నచ్చిన కంట్రోల్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇమేజ్ కంట్రోల్, లేబుల్, టెక్స్ట్ బాక్స్, డ్రాప్ డౌన్, చాయిస్ కాలం, చెక్ బాక్సెస్, ఏవైతే మనకి ఇన్పుట్ కంట్రోల్స్ ఏవైతే కావాలో అన్ని కంట్రోల్స్ యాడ్ చేసుకోవచ్చు, మనకు నచ్చినట్టు చేసుకోవచ్చు. ప్రస్తుతానికి ఇమేజ్ టైటిల్ అండ్ సబ్ టైటిల్ లేఅవుట్ యూస్ చేస్తున్నాం ఫ్రెండ్స్. మనకు చాలా లేఅవుట్స్ ఉంటాయి, ఎన్ని లేఅవుట్స్ కూడా మనం యూస్ చేసుకోవచ్చు గ్యాలరీస్లో. తర్వాత విజిబుల్ ప్రాపర్టీ, గ్యాలరీ విజిబుల్ అవ్వాలా లేదా అనేది ఈ ప్రాపర్టీ యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. అండ్ పొజిషన్, ఎక్స్ అండ్ ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్, గ్యాలరీ విడ్త్ అండ్ హైట్, అండ్ కలర్, గ్యాలరీ యొక్క బ్యాక్గ్రౌండ్ కలర్ దీనికి ప్రెజెంట్ మనకు వైట్ ఉంది, మనకి మనకు నచ్చిన కలర్ అనేది నేను ఇప్పుడు ఆరెంజ్ సెలెక్ట్ చేసుకున్నాను. మనం చూడొచ్చు బ్యాక్గ్రౌండ్ అనేది ఆరెంజ్ కలర్లో సెలెక్ట్ చేంజ్ అయింది. మీరు ఇప్పుడు క్లియర్గా చూడొచ్చు సపరేటర్, మనం చూడొచ్చు సపరేటర్ ఎలా మనకు వర్క్ అవుతుందో. సపరేట్ చేస్తారు నీచ్ లోని సపరేట్ చేయడానికి యూజ్ అవుతుంది. తర్వాత బార్డర్, మనకి ఈ గ్యాలరీకి బార్డర్ ఇవ్వాలనుకుంటే మనం ప్రజెంట్ బార్డర్ అనేది 0 ఉంది, నేను బార్డర్ 2 చేస్తున్నాను, బార్డర్ అనేది 2 అవుతుంది. తర్వాత ర్యాప్ కౌంట్, ర్యాప్ కౌంట్ ఏంటంటే ప్రజెంట్లీ ర్యాప్ కౌంట్ 1 ఉంది. సో ర్యాప్ కౌంట్ అంటే ఏంటంటే మన గ్యాలరీలోని ఈ 4 ఐటమ్స్ 1 లైన్లో చూస్తున్నాం, లేదా నేను ఈ 4 ఐటమ్స్ని 2 లైన్స్లో చూడాలనుకుంటే ఆ కేసెస్లోని మనం ర్యాప్ కౌంట్ 2 చేసినట్లయితే, నేను 2 చేస్తున్నాను ఫ్రెండ్స్, ర్యాప్ కౌంట్ 2 చేసినట్లయితే మీరు చూడొచ్చు సేమ్ ఐటమ్ 4 ఐటమ్స్ 2 డిఫరెంట్ రోజుల్లో కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. ఎలా కనిపించడానికి మన ర్యాప్ కౌంట్ యూస్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఇక్కడ నేను మీరు చూడొచ్చు ఇలా ర్యాప్ కౌంట్ 2 చేయగానే సేమ్ ఐటమ్స్ స్ప్లిట్ అవుతాయి, 2 డిఫరెంట్ రోస్ కింద, 2 డిఫరెంట్ కాలమ్స్ కింద స్ప్లిట్ అయ్యి మనకి గ్యాలరీలో చూపిస్తాయి ఫ్రెండ్స్. అలా ఇది టెంప్లెట్ సైజ్ ఫ్రెండ్స్. టెంప్లెట్ ఇన్ ద సెన్స్ ఒక గ్యాలరీలోని ఒక పర్టికులర్ రోలోని ఎన్నైతే ఐటమ్స్ చూపించాలనుకుంటున్నామో దాన్నే టెంప్లెట్ అంటారు ఫ్రెండ్స్. ఈ టెంప్లెట్లో మనం ప్రస్తుతానికి రెక్టాంగిల్, సపరేటర్ ఇవన్నీ టెంప్లెట్లోనే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇమేజ్ టైటిల్, సబ్ టైటిల్, ఎవ్రీథింగ్. తర్వాత స్క్రోల్ బార్ ఫ్రెండ్స్, మీరు చూసినట్లయితే ప్రస్తుతానికి నేను ఈ ర్యాప్ కౌంట్ని 1 చేంజ్ చేస్తున్నాను, 1 చేంజ్ చేస్తున్నాను. నేను దీని హైట్ అనేది తగ్గించాను ఫ్రెండ్స్. మీరు చూసినట్లయితే షో స్క్రోల్ బార్ అండ్ షో నావిగేషన్ బార్ నేను రెండింటినీ టర్న్ ఆన్ చేస్తున్నాను. టర్న్ ఆన్ చేసి ఫ్లేమర్లో చూసినట్లయితే మనకి ఇక్కడ ఈ గ్యాలరీలో మనకు 4 ఐటమ్స్ ఉన్నాయి, బట్ ఈ హైట్ పేస్ట్ చేసుకుని మనకు 3 ఐటమ్స్ కనిపిస్తున్నాయి. ఫోర్త్ ఐటమ్ చూడాలంటే మనం స్క్రోల్ బార్ యాక్సెస్ చేసుకొని స్క్రోల్ బార్తో ఎలా చూడొచ్చు ఫ్రెండ్స్. దాంతోపాటు ఈ నావిగేషన్ ఐకాన్స్ మనం యూజ్ చేయాలనుకుంటే మనకి వెర్టికల్ గ్యాలరీలోకి వెళ్ళిన తర్వాత ఈ షో నావిగేషన్ అనేది ఆన్ చేస్తే అవి కనిపిస్తాయి ఫ్రెండ్స్, లేదంటే దీన్ని ఆన్ ఆఫ్ చేసుకుంటే అది ఆఫ్ అయిపోతుంది ఫ్రెండ్స్. తర్వాత నావిగేషన్ స్టెప్ అండ్ ట్రాన్సిషన్ వచ్చేసి ప్రజెంట్లీ మనకి ఏ ట్రాన్సిషన్ లేదు, ఏదైనా గ్యాలరీలో ఏదైనా రో మీద మనం హోవర్ చేసినప్పుడు ఎలాంటి ట్రాన్సిషన్ అనేది మనకు లేవు. కానీ నేను ఒక పాప్ ట్రాన్సిషన్ ఇద్దాం అనుకుంటున్నాను. సో పాప్ ట్రాన్సిషన్ ఇచ్చి లెమోర్లోకి వెళ్ళి మీరు చూసినట్లయితే మీరు చూడొచ్చు జస్ట్ చిన్నది కొంచెం పాప్ అవుతుంది పైకి. సో ఎలాంటి ట్రాన్సిషన్ యూజ్ చేయడానికి మనం ఈ ట్రాన్సిషన్ ప్రాపర్టీ యూజ్ చేసి ఈ గ్యాలరీ అనేది కొంచెం యూజర్ ఎక్స్పీరియన్స్కి మంచిగా కనిపించేలాగా డిజైన్ చేయొచ్చు ఫ్రెండ్స్. సేమ్ అలాగే మనం హారిజంటల్ గ్యాలరీ చూసినట్లయితే సేమ్ కైండ్ ఆఫ్ ప్రాపర్టీస్ హారిజంటల్ గ్యాలరీలో కూడా ఉంటాయి ఫ్రెండ్స్. కానీ హారిజంటల్ ప్రాపర్టీస్లోని ఐటమ్స్ అనేది హారిజంటల్గా అలైన్ అవుతాయి. సేమ్ మీరు ఇక్కడ చూడొచ్చు ఇమేజ్ కంట్రోల్ తీసుకున్నాను, దిస్ ఐటమ్ డాట్ ఇమేజ్, ఇమేజ్ అనేది కాలమ్ నేమ్ ఇన్ ద టేబుల్,
టేబుల్ క్యాన్ బి ఎనీథింగ్, షేర్ పాయింట్ లిస్ట్, షేర్ పాయింట్ ఎస్క్యూఎల్ టేబుల్, ఎక్సెల్ టేబుల్, ఎనీథింగ్. సో సేమ్ అలాగే ఏదైతే ఏ డేటాను మనం గ్యాలరీలో చూపించాలనుకున్నామో ఆ డేటాని మనం దిస్ ఐటమ్ ప్రాపర్ దిస్ ఐటమ్ ఫంక్షన్ యూజ్ చేసుకొని ఈ గ్యాలరీలో చూపిస్తాం ఫ్రెండ్స్. నేను ఇప్పుడు ఇక్కడ మనకి స్టార్ట్ డేట్ అనేది కనిపిస్తుంది. ఈ స్టార్ట్ డేట్ తీసి స్టేటస్ చూపిద్దాం అనుకుంటున్నాను. స్టేటస్ చాయిస్ కాలం కాబట్టి వాల్యూ. సో మీరు చూసినట్లయితే టాస్క్తో పాటు ఆ టాస్క్ యొక్క స్టేటస్ కూడా మనం చూడవచ్చు, ఓపెన్, ఇన్ ప్రోగ్రెస్ అండ్ ఓపెన్ అండ్ ఇన్ ప్రోగ్రెస్. అండ్ మీరు హారిజాంటల్ గ్యాలరీ ప్రాపర్టీస్ చూసినట్లయితే సేమ్ వెర్టికల్ గ్యాలరీలో ఎలాంటి ప్రాపర్టీస్ ఉన్నాయి, సేమ్ ప్రాపర్టీస్ ఉంటాయి ఫ్రెండ్స్. డేటా సోర్స్, ఫీల్డ్స్, లేఅవుట్స్ చూడొచ్చు. ఇక్కడ మనకు 2 లేఅవుట్స్ ఉన్నాయి హారిజాంటల్ వెర్టికల్ గ్యాలరీ. అండ్ పొజిషన్, ట్యాబ్ కౌంట్, టెంప్లేట్ సైజ్, ప్యాడింగ్, సో స్క్రోల్ బార్, ఎవ్రీథింగ్ సేమ్. బట్ ఓన్లీ డిఫరెన్స్ ఈస్ హారిజాంటల్ గ్యాలరీలో ఐటమ్స్ అనేది హారిజాంటల్గా అలైన్ అవుతాయి. దిస్ ఈస్ ద సింపుల్ డిఫరెన్స్. ఇప్పుడు నేను వెర్టికల్ బ్లాంక్ గ్యాలరీ తీసుకుంటాను ఫ్రెండ్స్. వెర్టికల్ బ్లాంక్ గ్యాలరీ ఇన్సర్ట్ చేశాను. వెర్టికల్ బ్లాంక్ గ్యాలరీ అంటే వెర్టికల్ బ్లాంక్ గ్యాలరీ ఇన్సర్ట్ చేసినప్పుడు మనకి ఈ గ్యాలరీలో ఎలాంటి కంట్రోల్స్ ఉండవు ఫ్రెండ్స్. మీరు చూసినట్లయితే ఈ వెర్టికల్ గ్యాలరీలోనే మనం ఇన్సర్ట్ చేయగానే ఆటోమేటిక్గా రెక్టాంగిల్, సెపరేటర్, నారో, సబ్టైటిల్, టైటిల్, ఇమేజ్ అన్నీ వచ్చేసి ఫ్రెండ్స్. కానీ ఈ బ్లాంక్ గ్యాలరీలో ఏమీ ఉండవు, మనకు మనమే యాడ్ చేసుకోవాలన్నమాట. సో నేను ఈ ఐటమ్స్ ప్రాపర్టీస్లోకి వెళ్ళి ఆ టేబుల్ అయితే కనెక్ట్ చేశాను. ఇప్పుడు ఈ వెర్టికల్ గ్యాలరీలో ఉన్న ఐటమ్స్ని ఈ బ్లాంక్ గ్యాలరీలో ఎలా తేవాలో చూద్దాం ఫ్రెండ్స్. సింపుల్గా ఇప్పుడు ఈ వెర్టికల్ గ్యాలరీలో ఎలా వెర్టికల్ గ్యాలరీలో ఏ కంట్రోల్స్ ఉన్నాయో ఆ కంట్రోల్స్ ఈ బ్లాంక్ గ్యాలరీలో ఇన్సర్ట్ చేసి దానిలాగే లుక్ అండ్ ఫీల్ ఉండేలా చేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ వెర్టికల్ గ్యాలరీలో నేను ఒక లేబుల్ యాడ్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, దిస్ ఐటమ్ డాట్ లేబుల్. దాంతోపాటుగా ఇమేజ్ యాడ్ చేస్తాను. ఇమేజ్ చూసారు ఫ్రెండ్స్. దాని తర్వాత నేను ఇంకో లేబుల్ తీసుకుంటాను. ఈ లేబుల్ డేట్ చూపించడానికి స్టార్ట్ డేట్, దిస్ ఐటమ్ స్టార్ట్ డేట్. చూడండి ఫ్రెండ్స్, మీరు పైన చూసినట్టు సేమ్ ఇమేజ్ ఉంది, టాస్క్ ఉంది, స్టార్ట్ డేట్. ఇలా మనం బోత్ ఆర్ సేమ్, వెర్టికల్ గ్యాలరీ అనే వెర్టికల్ బ్లాంక్ గ్యాలరీ అనే సేమ్. కానీ వెర్టికల్ గ్యాలరీ కొన్ని ఐటమ్స్ ఆల్రెడీ డిఫాల్ట్ వచ్చేస్తే బ్లాంక్ గ్యాలరీలోని మనం బ్లాంక్గా వస్తుంది, దాన్ని మనం కస్టమైజ్ చేసుకోవచ్చు నచ్చినట్టు. ఈ బ్లాంక్ గ్యాలరీలు కూడా మనం సేమ్ ప్రాపర్టీస్, డేటా సోర్స్, ఫీల్డ్స్, లేఅవుట్స్ అన్నీ కామన్గా ఉంటాయి. ఇది ఫ్రెండ్స్ ఇలా మనం గ్యాలరీస్ యూజ్ చేసుకోవచ్చు. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. దయచేసి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.